వస్తున్నా వరుస పెట్టి సినిమాలు చేస్తా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తా అంటూ ఫ్యాన్స్ని ఊరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేరు లాస్ట్ ఇయర్ నుంచి ఫామ్లో ఉన్న పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను అయితే లైన్లో పెట్టారు కానీ ఆ సినిమాలు కంప్లీట్ చేసే విషయంలో మాత్రం కామ్గా ఉంటున్నారు రెండు సినిమాల్ని రిలీజ్ చేసి మరో మూడు సినిమాల్ని లైన్లో పెట్టిన పవర్ స్టార్ సినిమాల్ని కంప్లీట్ చేసేది ఎప్పుడు వాటిని రిలీజ్ చేసేది ఎప్పుడు మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ తర్వాత ఆరేంజ్ క్రేజ్ సంపాదించుకున్న పవర్ స్టార్ సినిమా అప్డేట్స్ కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే కోవిడ్ తో డిలే అయిన సినిమాల్ని పవన్ కళ్యాణ్ ఇంకా డిలే చేస్తున్నారు పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకుని సినిమాలు స్టార్ట్ చేసిన పవర్ స్టార్ వరుసగా సినిమాల్ని అనౌన్స్ చేశారు కానీ వాటిని కంప్లీట్ చేయడానికి మాత్రం బాగా టైం తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వకీల్ సబ్ వరకు అంతా బాగానే ఉంది ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన హరిహర వీరమల్లు దగ్గరకొచ్చేసరికి అసలు సమస్య స్టార్ట్ అయింది ఈ క్రిష్ సినిమాకి బ్రేక్ ఇచ్చి నాయక్ చేశారు పవన్ ఆ తర్వాతేనా హరిహర వీరమల్ల మీద కంప్లీట్ గా కాన్సన్ట్రేట్ చేశారా అంటే అది లేదు మధ్యలో పొలిటికల్ టూర్లతో బిజీ అయిపోతున్నారు దాంతో సంక్రాంతికి అనుకున్న హరిహర వీరమల్లో నెక్స్ట్ సంక్రాంతికి కూడా వచ్చేలా కనిపించడం లేదు హిస్టారికల్ మూవీ కాబట్టి జనరల్ గానే కాస్త టైం పడుతుందని ఎలాగోలా షూటింగ్ కంటిన్యూ చేద్దామని డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్లాన్ చేసి షూట్ ని స్పీడప్ చేసే టైంలో సముద్రఖని సినిమా డిస్టర్బ్ చేసింది సముద్రకనితో వినోదయ సిత్తం మొదలు పెట్టేస్తున్నారు అని సోషల్ మీడియాలో విపరీతంగా న్యూస్ నడిచింది కానీ అసలు సినిమా షూట్ కాదు కదా స్టార్ట్ కూడా అవ్వలేదు హరిహర వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా అనౌన్స్ చేశారు కానీ రెండేళ్ల నుంచి ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్లడానికి నానా తంటాలు పడుతోంది ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేశారు కానీ సినిమాల్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయలేకపోతున్నారు పవన్ అసలు ఈ మూడు సినిమాలు ఎప్పటికీ కంప్లీట్ అవుతాయో కూడా తెలియటం లేదంటున్నారు ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా ఉండడానికే తన పాత బ్లాక్ బస్టర్ సినిమాలు తమ్ముడు జల్సాని మళ్ళీ మళ్లీ థియేటర్లో రిలీజ్ చేసే ఫ్యాన్స్ ని కాస్త సాటిస్ఫై చేస్తున్నారు